యుఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2021 సీజన్ చివరి దశకు చేరుకుంది. ఈ నెల 15న జరిగే ఫైనల్తో ముగింపు పడబోతుంది. ఆ వెంటనే మెగా టోర్నీ అయిన టీ20 ప్రపంచ కప్ క్రికెట్ ఫ్యాన్స్కు మజా ఇచ్చేందుకు రెడీ అవుతుంది. తొలి దశలో క్వాలిఫైర్ మ్యాచ్లు, ఆ తర్వాత సూపర్ 12 మ్యాచ్లు జరగబోతున్నాయి. ఇక టీమిండియా ఈ నెల 18-20 తేదీల్లో వార్మప్ మ్యాచ్లు ఆడబోతుంది. ఇక టీ20 ప్రపంచ కప్ గెలవాలన్న లక్ష్యంతో జట్టును ఎంపిక చేశారు భారత సెలెక్టర్లు. అయితే రోజులు గడిచిన కొద్దీ వారి అంచనాలు తలకిందులయ్యాయి. ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ చహర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఇషాన్ కిషన్ రాజస్థాన్తో మ్యాచ్ మినహా మిగతా మ్యాచ్లలో పూర్తిగా విఫలమయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక హార్దిక్ పాండ్యా అయితే ఆడిన 11 మ్యాచ్ల్లో బౌలింగ్ చేయలేకపోగా బ్యాటింగ్లో కూడా పెద్దగా రాణించలేదు. అదేవిధంగా రాహుల్ చహర్ కూడా ఈ ఫేజ్ 2లో 4 మ్యాచ్లు ఆడగా 2 వికెట్లు తీసి విఫలమయ్యాడు. దాంతో టీ20 ప్రపంచ కప్ స్క్వాడ్లో మార్పులు ఉంటాయని వార్తలు వెలువడుతున్నాయి. బీసీసీఐ మరియు సెలెక్టర్ల మధ్య రేపు భేటీ ఉండనున్న నేపథ్యంలో స్క్వాడ్లో వచ్చే మార్పులపైన స్పష్టత రాబోతుంది. రాహుల్ చహర్ స్థానంలో సీనియర్ స్పిన్నర్ అయిన యుజ్వేంద్ర చహల్ స్క్వాడ్లోకి రావడం ఖాయంగా కనిపిస్తుంటే, గాయంతో బాధపడుతున్న వరుణ్ చక్రవర్తి స్థానంలో పర్పుల్ క్యాప్ హోల్డర్ అయిన హర్షల్ పటేల్ స్క్వాడ్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. లేదన్నట్లయితే స్పిన్నర్ల కోటాలో రవి బిష్ణోయ్ పేర్లు కూడా పరిశీలించే అవకాశం ఉంది. ఇక హార్దిక్ పాండ్యాను కూడా రీప్లేస్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. అదే జరిగినట్లయితే మాత్రం కేకేఆర్ నయా సంచలనమైన వెంకటేష్ అయ్యర్ రేస్లో ఉండవచ్చు. ఇక అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్లలో ఒకరిని తప్పించి సీనియర్ ఆటగాడైన శ్రేయస్ అయ్యర్ని స్క్వాడ్లోకి తీసుకునే అవకాశాలున్నాయి. హార్దిక్ పాండ్యా స్థానంలో దీపక్ చహర్ లేదన్నట్లయితే శార్దుల్ ఠాకూర్లలో ఒకరు స్క్వాడ్లోకి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. అదేవిధంగా భువనేశ్వర్ కుమార్ కూడా విఫలమవుతుండడంతో అతని స్థానంపైన కూడా సందిగ్ధత నెలకొంది. టీ20 ప్రపంచ కప్ స్క్వాడ్లో ఎటువంటి మార్పులు జరిగితే బాగుంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఐపీఎల్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.